మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతంగా కొనసాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గత రెండేళ్ల క్రితం నారాయణ ఇండస్ట్రియల్ ప్రాంతంలో నాటిన మొక్కలను పరిశీలించారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వైస్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారం చెట్లను పెంచటమేనన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో ఇక్కడ మనము 30 మంది ఎంపీలతో కలిపి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు అనేటివి మియావాకీ ప్లాంటేషన్ అంటారు, జపాన్ టెక్నాలజీతో. కొన్ని మొక్కలు చిన్నవి ఉంటాయి, కొన్ని మొక్కలు పెద్ద ఉంటాయి. కాకపోతే ఇది ఆక్సిజన్ రావాల్సిన ప్లేస్ కాబట్టి మనం మియావాకీ ప్లాంటేషన్ జరగడం జరుగుతుంది. ఈ 2-2.5 ఇయర్స్లో ఈ మొక్కలు ఎలా పెరిగినాయి, ఎలా ఉంది ఒకసారి చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఈ 2.5 ఇయర్స్లో ఈ మొక్కలు చాలా అద్భుతంగా పెరిగినాయి. తర్వాత ఇక్కడ ఉన్న లంగ్ స్పేస్ కూడా పెరిగిందని మేము అనుకుంటున్నాం. ఇలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరలో ఉన్న ఖాళీ ప్లేస్లో ప్లాంటేషన్స్, ప్రతి ఒక్కరు ఈరోజు నేచర్ గురించి, జరుగుతున్న పొల్యూషన్ మీద అందరూ రోడ్ పైనకి రావాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు దగ్గరలో ఉన్న ఏ ప్లేస్లో అయినా కూడా మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం ఒకటే శరణ్యంలో అందరూ కలిసి మొక్కలు నాటుదాం, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుదాం. థ్యాంక్ యూ. సో మీకు అందరికి తెలుసు, జోగినపల్లి సంతోష్ కుమార్ మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూమెంట్ లో ఇక్కడ మనము ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉన్నది కదా. సో దాని గురించి మనం ఏం చేసామంటే గత 6 సంవత్సరాల నుంచి మనం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దేశవ్యాప్తంగా మొక్కలను నాటుతూ, మొక్కలను నాటడమే కాదు నర్చర్ చేయాలని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అయితే తెలంగాణ, ఆంధ్ర, తర్వాత నా సౌత్ ఇండియాలో కాకుండా మేము నేషనల్ క్యాపిటల్ రీజన్లో కూడా ఒక అవేర్నెస్తో పాటు ఒక సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీషియల్స్తో కలిసి ఈ నారాయణ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న డాక్టర్ కేశారావు బలీరామ్ హెడ్గేవార్ పార్క్లో మనము 9 ఫిబ్రవరి 2022 రోజు దాదాపు 30 మంది రాజ్యసభ అండ్ లోక్సభ సభ్యులు అండి అవుతాడు పార్లమెంటేరియన్ తీసుకొని వచ్చి, బికాస్ ఈ మెసేజ్ అంతా దేశవ్యాప్తంగా వెళ్ళాలనే ఉద్దేశంతో మేక్ అప్ దిస్ ప్లానెట్ అనే లివబుల్ కండిషన్లో చేయాలనుకుంటున్నాం.